నిన్న జరిగిన డబుల్ హెడర్ మ్యాచ్లో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. అయితే ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠంగా సాగిన ఈ మ్యాచ్లో సమిష్టిగా రాణించిన ఢిల్లీ అద్భుత విజయాన్ని అందుకోగా, ఇక ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓటమి పాలయ్యి ప్లేఆఫ్కు వెళ్లే ఆశలను మరింత కష్టతరం చేసుకుంది. అయితే ఇక ఈ మ్యాచ్ అనంతరం ఓటమిపై ఈ యొక్క ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ ఏమన్నాడంటే, ఇది చాలా కఠినమైన వేదికని మాకు ముందే తెలుసు. ఇప్పటికే ఇక్కడ జరిగిన చాలా మ్యాచ్లను మేము చూసాం. పరుగులు చేయడానికి ఈ వికెట్ ఏమాత్రం అనువైనది కాదు. పిచ్కి తగ్గట్టు ఆడాలని మేము ముందే ప్రిపేర్ అయ్యాం, కానీ మా ప్రణాళికలను అమలు చేయలేకపోయాం. పేలవ బ్యాటింగ్తో మూలింగ్ చెల్లించుకున్నాం. ఇదేం 170 180 పరుగులు చేయాల్సింది వికెట్ కాదని తెలుసు, కానీ 140 పరుగులైనా చేయాలనుకున్నాం. కానీ ఆ దిశగా భాగస్వామ్యాలు నెలకొల్పలేకపోయాం. ఇక బ్యాట్స్మెన్ కావాల్సినంత పరుగులు చేయలేకుండా బౌలర్లతో మ్యాచ్ గెలవాలంటే సులువైన పని కాదు. ఈ ఓటమికి బ్యాట్స్మెన్ వైఫల్యమే కారణమని అంగీకరిస్తున్నాను. మిడిల్ ఓవర్లలో మా ప్రణాళికలకు తగ్గట్లు ఆడలేకపోయాం. ఈ ఓటమి నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. మా సామర్థ్యం మేరకు మేము ఆడలేకపోయాం. కనీసం వచ్చే మ్యాచ్ల్లో అయినా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తున్నామన్న ఆశని వ్యక్తం చేస్తున్నా. మేము ఎలా ఆడాలో మాకు బాగా తెలుసని రోహిత్ చెప్పుకొచ్చాడు. కానీ ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ అంతా దారుణంగా విఫలమయ్యారు. స్వల్ప టార్గెట్ను కాపాడుకునేందుకు బౌలర్లు ప్రయత్నించినా కాపాడుకోలేకపోయారు. ఇంకా అంతేకాకుండా రోహిత్ శర్మ మొట్టమొదటిసారి తమ జట్టుపై కొద్దిగా ఆవేదనను ఆందోళనను వ్యక్తం చేశాడు. పిచ్చి స్వభావం, ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి, బలమైన ప్రత్యర్థి అన్నీ తెలిసి కూడా చేజేతులారా మ్యాచ్ను చేజార్చుకున్నామన్నాడు. బ్యాటింగ్లో మెరుగైన ప్రదర్శన కనబరచాలన్నాడు. అన్నీ కూడా మా తమ పేలవమైన బ్యాటింగే కారణమని బ్యాట్స్మెన్ను ఉతికారేశాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.